గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఫ్రైడే వీకెండ్ అండ్ ఈ ఫ్రైడే ఒక గుడ్ ఫ్రైడే కాబోతోంది. పాజిటివ్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది మార్కెట్స్లో. గిఫ్ట్ నిఫ్టీ ట్రెండ్ని బట్టి చూస్తే లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్ S&P 500, నాస్డాక్, డౌ జోన్స్ మూడు కూడా సుమారుగా 1% లాభంతో క్లోజ్ కావడం చూసాం. సో అక్కడ చిప్ మేకర్ మైక్రాన్ ఇచ్చిన మంచి రిజల్ట్స్ టెక్ స్టాక్స్లో అక్కడ కొనసాగుతున్న ర్యాలీకి దోహదం చేస్తుంది. అలాగే జీడిపి నెంబర్స్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చాయి. Q3 జీడిపి నెంబర్స్ 5.2% ఉంటుంది అనుకుంటే 4.9% వచ్చింది. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ రేదర్ జాబ్లెస్ క్లైమ్స్ డేటా పెరిగింది అనుకున్న దానికంటే. ఇది అక్కడ వాళ్ళు కావాలనుకుంటున్న అంశం. గ్రోత్ తగ్గాలి, అన్ఎంప్లాయ్మెంట్ పెరగాలి అని కోరుకుంటున్నారు. సో అది జరిగింది, దాంతో మార్కెట్స్ అక్కడ పాజిటివ్గా క్లోజ్ కావడం చూస్తాం. ఇక సాఫ్ట్ ల్యాండింగ్, ఇలా రకరకాల ఇష్యూలు అక్కడ నడుస్తూ ఉన్నాయి. బట్ మన మార్కెట్స్లో బుధవారం మనం చూసింది వన్ డే షేక్అవుట్గా మిగిలిపోయింది. సో నిన్న ఒక కంబ్యాక్ సెషన్ చూసాం, చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ మార్కెట్స్లో చూసాం. ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో సాలిడ్ ర్యాలీ అక్రాస్ ది బోర్డ్. బిగ్గెస్ట్ సింగిల్ డే గెయిన్, సింగిల్ సెషన్ గెయిన్ మిడ్ క్యాప్ ఇండెక్స్లో నిన్న. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ డిప్స్ని కొనుగోలు చేయాలన్న కృత నిశ్చయం ఇప్పట్లో సడలదు అని అర్థమవుతుంది మనకి. సో మీరేమైనా చేసుకోండి మార్కెట్లో, మేము డిప్ వస్తే కొనేస్తాం అన్న ఒక ధీమ, ఆ ధోరణి రీటైల్ ఇన్వెస్టర్స్లో కొనసాగుతున్నంతకాలం ఈ మార్కెట్కి ఏమీ ఇబ్బంది లేదు. ఆ ధీమ నిన్న మరొక్కసారి మనకు అంకెల పరంగా నిరూపితమైంది. ఆఫ్కోర్స్ లార్జ్ క్యాప్స్ పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.4% పెరిగింది, HDFC బ్యాంక్ 1.79% పెరిగింది. మనం అనుకుంటున్నట్లే లార్జ్ క్యాప్స్ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్, మేబీ దే విల్ అవుట్ పెర్ఫామ్. కానీ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఏమి మేమేమి తక్కువ తీసుకోము అన్న ఒక ధోరణి అనేది మనకు నిన్న మరొకసారి రుజువైంది. సో FIIs కూడా నిన్న క్యాష్ మార్కెట్లో అమ్మారు కానీ ఫ్యూచర్స్లో కొన్నారు. సో వాళ్ళు ఇప్పుడు లాంగ్ కాంట్రాక్ట్స్, 90,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇండెక్స్ ఫ్యూచర్స్లో వాళ్ళ లాంగ్ పొజిషన్స్. కొంచెం ఇలా లాంగ్ పొజిషన్స్ పెరగడం అంత మంచిది కాదు, కానీ ఎందుకంటే జూలైలో మనం 1 lakh కాంట్రాక్ట్స్ లాంగ్స్ చూసాం, ఆ తర్వాత మళ్ళీ హైయర్ లెవెల్ ఇది. బట్ నిన్నటి పాజిటివ్ మూమెంటం మిడ్ క్యాప్స్లో అసలు ఎన్ని స్టాక్స్లో చూసాము మనం? హిందుస్థాన్ కాపర్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, శ్యామ్ మెటలిక్స్, సోనా BLW, డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్, BDL, డిక్సన్ టెక్నాలజీస్, పేటీఎం, క్రాఫ్ట్స్మన్ ఆటో, ఇంకా లిస్ట్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, GE షిప్పింగ్, ఇటువంటి ఒక అద్భుతమైన సెషన్ చూసాం. ఇన్ఫ్యాక్ట్ దీని మొత్తానికి ఏంటి కారణం లేకపోలేదు. ఇదేదో ఊరికే ఏమండి బబుల్ క్రియేట్ అవుతోంది, ఎగబడుకుంటున్నారు, హైప్, ఎగ్జూబరెన్సు, ఇవి టు సమ్ ఎక్స్టెంట్ ఉంటాయి ఎప్పుడైనా సరే బుల్ మార్కెట్స్లో. కానీ అసలు కారణం వెతకకుండా బిగ్ పిక్చర్ మనం చూడకపోతే విల్ బీ మిస్సింగ్ అవుట్ అవర్ ఆబ్జెక్టివ్, విల్ బీ మిస్సింగ్ అవుట్ అవర్ అనలిటికల్ స్కిల్స్. ఇవాల్టి ET 500 లిస్ట్ వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ ప్రతి సంవత్సరం 500 కంపెనీస్ పెర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసి ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ సంవత్సరం ఈ 500 కంపెనీస్ కూడా పీక్ ఫామ్లో ఉన్నాయి, డ్రైవింగ్ ది రైజ్ ఆఫ్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ప్రస్తుతం భారతదేశ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థని ముందుకు నెడుతోంది కార్పొరేట్సే, నాట్ ది అదర్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్ కాదు, మరొకటి కాదు. బట్ కార్పొరేట్ సెక్టర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ రియల్లీ డ్రైవింగ్ ది ఎకానమీ. అండ్ స్ట్రాంగర్ బ్యాలెన్స్ షీట్స్, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఏజ్ కంపెనీస్, ఇది కూడా మనం ప్రతి వర్డ్కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉందండి. ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఏజ్ కంపెనీస్ దట్ యూస్ టెక్నాలజీ టు డూ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ బెటర్, అండ్ ఏ సోరింగ్ స్టాక్ మార్కెట్. ఆఫ్ కోర్స్ స్టాక్ మార్కెట్ విల్ రిఫ్లెక్ట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అనుకోండి. అట్ ది అగ్రిగేట్ లెవెల్ ది ఇన్కమ్మెంట్ కంపెనీ షో మేనేజబుల్ డెట్ అండ్ ఇంప్రూవింగ్ ఎబిలిటీ టు సర్వీస్ ఇట్, ఎడిక్వేట్ ఈక్విటీ అండ్ హెల్దీ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ గ్రోత్. ఇవన్నీ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఫైనాన్షియల్స్ ఎంత చక్కగా ఇంప్రూవ్ అయ్యాయంటే, ది టోటల్ రెవెన్యూ ఆఫ్ ది ET 500 కంపెనీస్ ఇంక్రీస్డ్ బై 12.7% యాన్యువల్లీ బిట్వీన్, ప్రతి సంవత్సరం 13% గ్రోత్ కనిపిస్తుంది, విచ్ ఈస్ నాట్ ఏ మీన్ అచీవ్మెంట్ అండి, ఫైనాన్షియల్ ఇయర్ 18 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 23 వరకు కూడా. సో ఇప్పుడు నిఫ్టీ టాప్ 500 ఈటీ టాప్ 500 కంపెనీస్ జీడిపికి కంట్రిబ్యూషన్ వచ్చేసి 55.5% అయింది. FY18లో ఇది 49.6%. అంటే ఫార్మలైజేషన్ ఆఫ్ ది ఎకానమీ జరుగుతోంది.
మనం అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టర్గా మనం ఒక డెవలప్డ్ ఎకానమీ ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఇదంతా కూడా మనకు స్టాక్ మార్కెట్స్లో ప్రతిబింబిస్తోంది. అది మనం గమనించాల్సిన అంశం. అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ రెండు ఫ్యాక్టర్ కొద్దిగా సెల్లింగ్ చేస్తున్నారు, దాన్ని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సీరియస్గా. మళ్ళీ ఫ్రెష్ అలొకేషన్స్ వస్తాయి 2024 జనవరి నుంచి, మేబీ సెకండ్ వీక్ ఆఫ్ జనవరి నుంచి కూడా మళ్ళీ వాళ్ళు ఆ బయింగ్ ధోరణి అనేది తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ నిన్న చాలా సీరియస్ కంబ్యాక్ అగైన్ వన్స్ అగైన్ ఇన్ పిఎస్యూస్, పిఎస్యు బ్యాంక్స్ అండ్ పిఎస్సి ఇండెక్స్. నిఫ్టీ టాప్ ఈటీ 500లో కూడా మళ్ళీ నిఫ్టీ ఎంతగా పాదుకుపోయిందో దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఈటీ 500లో కూడా అండి, ఎక్సెప్ట్ ది టాప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహాయిస్తే తర్వాత స్థానాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎల్ఐసి, ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఎస్బీఐ, హెచ్పీసీఎల్, ఇవి టాప్ 6 పొజిషన్స్లో ఉన్నాయి. అఫ్కోర్స్ ఫాలోడ్ బై టాటా మోటార్స్ అంటే రెవెన్యూ వైజ్ ఇది. అండ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఏ ట్రేడింగ్ కంపెనీ, దాన్ని సీరియస్ తీసుకోకూడదు. టాటా స్టీల్, టీసీఎస్, సో ఇట్ ఈస్ ఐదర్ ది పిఎస్యు ఆర్ టాటా ప్యాక్ అన్నమాట. ఇవి చాలా చక్కటి వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్న కంపెనీలు. సో ఇక స్టాక్ స్పెసిఫిక్గా ఎలాగూ యాక్షన్ మనకు కొనసాగుతుంది. టాటా మోటార్స్ విల్ బీ ఇన్ లైమ్ లైట్ టుడే. ఒకటి ఎందుకంటే యూకేలో కార్ ప్రొడక్షన్ నెంబర్స్ 15% పెరిగాయి. సో జేఎల్ఆర్ సేల్స్ అక్కడ చక్కగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ అంచనా వేస్తుంది. అదే కాకుండా ఐ థింక్ డివిఆర్ షేర్స్ని మిగతా షేర్లతో మెర్జ్ చేసే, అంటే నార్మల్ షేర్స్తో మెర్జ్ చేసే విధంగా కూడా నిన్న డెసిషన్ ఓకే అయిపోయింది. తర్వాత ఎల్ఐసికి ఇవాళ బహుశా షేర్లు లైమ్ లైట్లో ఉంటాయి. ప్రధాన కారణం వీళ్ళు ఏదైతే 25% పబ్లిక్ ఫ్లోట్ ఆ నియమం ఏదైతే ఉందో దాన్ని అందుకోవడానికి 10 సంవత్సరాల అదనపు వ్యవధి ఇచ్చారు. యాక్చువల్గా ఇవ్వకూడదు, ఈ టైంకి వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళకి టైం దొరికింది కాబట్టి ఇక్కడ నుంచి ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ ఉండదు, ఫ్లోటింగ్ స్టాక్ ఎక్కువ పెరగదు కాబట్టి ఆ ఓవర్హ్యాంగ్ కొద్దిగా స్టాక్ మీద ఇప్పటిదాకా ఉంది. మేబీ ఇవాళ అది తొలగిపోతుంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ఇందులో భోగాపురం వాళ్ళ ఎయిర్పోర్ట్ సంబంధించి ఎన్ఐఐఎఫ్ నుంచి 675 కోట్ల రూపాయల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇది కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్కి ఒక మంచి సంకేతం. జొమాటో ఎక్విజిషన్ చేస్తారు $2 బిలియన్ అన్న వార్తను ఖండించింది. సో జొమాటో ఈజ్ వన్ స్టాక్ ఇట్ విల్ బీ హ్యావింగ్ ఏ పాజిటివ్ మొమెంటమ్. ఎన్ఎండిసి, జిఎండిసి, లిథియం, అలాగే ఇతర రేర్ ఎర్త్ మినరల్స్ ఆక్షన్కి సంబంధించి వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. సో ఆల్ మైనింగ్ కంపెనీస్ విల్ బీ ఇన్ ది లైమ్ లైట్. నాల్కో లాంటి కంపెనీస్, మాయిల్ లాంటి కంపెనీస్ ఇవన్నీ. అండ్ రైల్టెల్ కొత్త ఆర్డర్ వచ్చింది. అలాగే ఆల్కార్గో లాజిస్టిక్స్, గతి మెర్జర్కి సంబంధించి ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు, అది ఓకే అయిపోతుంది. ఇలా మనం స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ కొనసాగుతుంది. ఓవరాల్గా ఇండెక్స్ పాజిటివ్గా ఉండబోతోంది. బట్ మోర్ దాన్ దట్ మనకు ఇతర స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది వాటి ట్రేడింగ్లో ప్రధాన భూమికి పోషించబోతోంది. అండ్ లాంగ్ వీకెండ్ మన ముందుంది. సో వీకెండ్ అంటే గుర్తొచ్చింది అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. సో ఆ క్రిస్మస్ తాత మనందరికీ మేలు చేస్తారని, మనందరికీ చక్కటి కానుకలు ఇస్తారని ఆశిద్దాం. కుటుంబరావు గారు, మెరీ క్రిస్మస్. సో ఏంటి ఈ ఫ్రైడే ట్రేడింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? మెరీ క్రిస్మస్ వ్యూవర్స్ అందరికి కూడానండి, ప్యానెల్లో ఉన్న మనందరికి కూడా. అయితే ఓవరాల్గా మనం చూస్తున్న మార్కెట్స్ స్టిల్ నిన్న మంచి ర్యాలీ వచ్చినా కూడా కన్సాలిడేషన్ మూడ్లోనే ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రిలీఫ్ ర్యాలీ కింద చూస్తాం కానీ ఇది ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ అంటూ మాత్రం అనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఎక్కడైతే షార్ప్ కట్స్ వచ్చినాయో అనమాట అంత ముందు రోజు, డెఫినెట్లీ వాటిలో రికవరీ కనిపిస్తుంది. మనం కాషన్ చేస్తూనే ఉన్నాం అనమాట, భయపడాల్సింది ఏమీ లేదు ఈ మార్కెట్లోనే అనమాట. మార్కెట్ సస్టైన్ అవుతుంది, వాల్యుయేషన్స్ బాగున్నప్పుడు ఫ్రెష్ బయింగ్ వస్తుంది గుడ్ స్టాక్స్లో అని చెప్పేసి అదేవిధంగా నిన్న రావటం కూడా చూసాం. అయితే క్లియర్లీ గ్లోబల్ డేటా కానీ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూస్తే నిన్న మిడ్ సెషన్ నుంచి యుఎస్ మార్కెట్స్ పెరిగింది. ఓపెనింగ్లో అక్కడ కూడా కాస్త డల్గా ఉండింది అనమాట మార్కెట్, బట్ మేబీ సంతాక్లాస్ ర్యాలీ లాగా అనమాట పెరిగింది. కానీ అక్కడ కూడా రిపోర్ట్స్ చూస్తామంటే కాస్ట్ వచ్చింది, చాలా వరకు క్రాష్ పెరుగుతోంది. ఆ మ్యాగ్నిఫిసెంట్ 7 పెరగటంతో పాటు అనమాట క్రాష్ పెరుగుతోంది. కాబట్టి 2024 షుడ్ బి ఇయర్ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేబీ మార్కెట్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అనమాట కాస్త శానిటీ తోటి కేర్ఫుల్గానే అనమాట ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఎగబడి అనమాట ఏ స్టాక్ పెడితే ఆ స్టాక్ కొనటం మాత్రం నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అని చెప్పేసి అంటాను. కొన్ని మ్యాక్రో గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా మనకు పాజిటివ్గా ఉన్నాయి. ఏదైతే మనం చూస్తున్నాం కంటిన్యూస్గా అనమాట
ఆయిల్ మళ్ళా వీక్ అవటం చూసాం. అంగోలా అనమాట ఓపెక్ నుంచి బయటకు వెళ్ళటం, కాబట్టి ప్రైజెస్ ఇంకా తగ్గచ్చు అని కూడా ఇక్కడ నుంచి ఏదైతే ఉందో క్రూడ్ ప్రైజెస్, ఇట్ షుడ్ బి పాజిటివ్ ఫర్ ద కంట్రీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మన రూపీ మాత్రం స్టిల్ అక్కడే 83 పైన అనమాట హోవర్ అవుతా. నిన్న మళ్ళీ వీక్ అవటం చూసాం 83.27 దగ్గర, 83.4 కంటే కూడా బియాండ్ వెళ్ళకూడదు అని హోప్ చేయాలన్నమాట. ఎందుకంటే దాని తర్వాత కనుక వీక్ అయితే మేబీ ఇంకా ఫర్దర్ వీక్నెస్ వచ్చి 84 అటెంప్ట్ చేసినా కూడా సర్ప్రైజ్ కాకూడదు, విచ్ విల్ బి బిగ్ నెగిటివ్ అంటారు. అయితే ఆల్ ఇన్ ఆల్ ఎఫ్ఐఐస్ నిన్న ఫ్రెష్ బయింగ్ అలాంగ్ విత్ దట్ స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా అనమాట పెరగటం మనం చూస్తాం. దట్ ఈస్ వన్ పాజిటివ్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట నిన్న కూడా కాస్త కొన్నాయి. ఏదైతే కనుక ఎఫ్ఐఐస్ క్యాష్ మార్కెట్ లో ఒక 600 కోట్లు అమ్మితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 1400 కోట్లపై చిలుకు కొనటం కూడా చూసాం. కొన్ని కొత్త స్టాక్స్ తెర మీదకి రావటం చూసాం. ఇన్ని రోజులు పార్టిసిపేట్ కానీ అనమాట లార్సన్స్, టీటీకే హెల్త్, అంజనీ పోర్ట్లాండ్ ఇలాంటి వాటిలో వాల్యూమ్స్ తోటి ప్రైస్ మూవ్స్ రావటం చూసాం. అదేవిధంగా కోవిడ్ ఫియర్స్ ఏదైతే కంటిన్యూస్ గా రిపోర్ట్స్ మొదలవుతున్నాయో మాస్క్ చేసుకోండి అని చెప్పేసి కూడా కాస్త అడ్వైజ్ ఏదైతే ఇస్తున్నారో డయాగ్నోస్టిక్ కంపెనీస్ కి బూస్ట్ గానే ఉంది. థైరోకేర్, మెట్రోపోలిస్ నిన్న కూడా లార్జ్ వాల్యూమ్స్ తో ప్రకటన చూసాం అనమాట. దట్ టు 7-8%. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ విచ్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్ అనమాట. ఏదో భయపడాలని కాదు, బట్ డెఫినెట్లీ ఎక్కడెక్కడ కాస్త ఇంపాక్ట్ రావచ్చు. ఇన్ని రోజులు హాస్పిటాలిటీ సెక్టర్ ఏదైతే కనుక గెయిన్ అయింది పోస్ట్ కోవిడ్ అనమాట రికవరీలో అని చెప్పేసి అయితే ఏదైతే అనుకున్నామో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంపాక్ట్ కనపడలేదు. బట్ మేబీ ఇక్కడి నుంచి కోవిడ్ కేసెస్ పెరిగితే న్యూ ఇయర్ తర్వాత ఏమన్నా టూరిజం ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయా, ఆర్ మూవీ ఎఫెక్ట్ కూడా ఉంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా చూసాం థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా. మేబీ మళ్ళీ థియేటర్స్ కెళ్ళటం తగ్గిస్తారా ఏంటి అనేది కూడా చూడాలి. దిస్ ఈస్ స్టిల్ టూ అర్లీ టు సే అంటాను కోవిడ్ ఇంపాక్ట్ మాత్రం, బట్ వన్ ఫ్యాక్టర్ విచ్ కెనాట్ బి ఇగ్నోర్డ్. ఒక్కటి కేర్ఫుల్ గా మనం చూస్తే పిఎస్యు పార్టిసిపేషన్ ఎప్పుడైతే గనక కోవిడ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తా ఆత్మ నిర్భర్ భారత్ అని ఏదైతే అన్నారో, లిటరలీ ఆ ఆత్మ నిర్భర్ భారత్ ఇంపాక్ట్ అనమాట పిఎస్యు పైన ఏ విధంగా ఉందనే చూస్తే ఆ టైం అప్పుడు 5% ఉండేది మొత్తం స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ మార్కెట్ క్యాప్ అనమాట టోటల్ మార్కెట్ క్యాప్. దట్ ఈస్ నౌ అబౌట్ 10% అనమాట. అంటే ఎంత స్ట్రాంగ్ ర్యాలీ జస్ట్ 2.5 ఇయర్స్ లో పిఎస్యు స్టాక్స్ లో వచ్చిందనే చూడొచ్చు. కాబట్టి ఇది వరకు ఓన్లీ డివిడెండ్ కోసం చూసే వాళ్ళు ఇప్పుడు క్యాపిటల్ ఎప్రిసియేషన్ కోసం కూడా పిఎస్యు స్టాక్స్ లో సేఫర్ బెట్ కింద ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి విచ్ ఈస్ హైలీ పాజిటివ్ ఫర్ గవర్నమెంట్ అనమాట, ఇన్ఫాక్ట్ ఫర్ అనే ఇన్వెస్టర్స్ కనే కాకుండా. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్ చేసి లిక్విడిటీ పెంచుతోంది, ప్లస్ వాళ్ళకి ఫండ్స్ కూడా పెరుగుతున్నాయి అనమాట, విచ్ కెన్ బి స్పెంట్ ఆన్ ఇన్ఫ్రా కానీ వేరే గవర్నమెంట్ స్పెండింగ్ కి కానీ దీనికి పనికి వస్తాయి ఆ డబ్బులు అనమాట. అయితే క్లియర్లీ నిఫ్టీ వరకు ఇవాళ 21,100 క్రిటికల్ పాయింట్ అంటాను పెయిన్ పాయింట్. 21,100 పైన ట్రేడ్ అవుతా ఉంటే సేఫ్టీ ఉంటుంది, బట్ 21,100 కిందకి మళ్ళీ డిప్ అయితే కనుక మేబీ ఒక వీక్నెస్ తిరిగి జనరేట్ కావచ్చు. ఎందుకంటే పుట్స్ బాగా 21,000 దగ్గర 20,800 దగ్గర అక్యుములేట్ అయ్యి ఉన్నాయి. సేమ్ థింగ్ కాల్స్ చూస్తే కనుక 21,500-600 దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏదైతే కనుక సెటిల్మెంట్ అనమాట ఉందో అనమాట నెక్స్ట్ వీక్ మంత్లీ సెటిల్మెంట్ దట్ విల్ బి క్రిటికల్ అనమాట. ఎందుకంటే న్యూ ఇయర్ కి పొజిషన్స్ న్యూ సెటిల్మెంట్ కి ఏ రోల్ ఓవర్ అవుతుంది, ఏ స్టాక్స్ లో ఎక్కువ హైపర్ యాక్టివిటీ ఉందో కేర్ఫుల్ గా చూడమంట. దట్ షుడ్ బి మేజర్ ఇంపార్టెన్స్ అనమాట ఈ వారంలో మనం చూడాల్సింది. ఎందుకంటే రోల్ ఓవర్స్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ అని చెప్పేసి అంటాను. నిన్న కూడా చూస్తే ఫ్రెష్ గా డెలివరీ ఎట్లా ఉందంటే ఎఫ్ఎంసిజి స్టాక్స్ లో బాగా ఉంది, గోద్రేజ్ కన్స్యూమర్, డాబర్, మ్యారికో ఇలాంటి స్టాక్స్ లో. కాబట్టి ఎఫ్ఎంసిజి స్టాక్స్ పైన హోప్స్ ఉన్నాయి న్యూ ఇయర్ లో అనమాట, బాగా అది గుర్తుంచుకోవాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ లో హిందుస్థాన్ కాపర్ ఆటోమేటిక్ గా అనమాట నిన్న పెరిగిన మూవ్ తోటి ఎఫ్ఎండో బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్ళింది. అదేవిధంగా ఐఆర్సిటీసీ తిరిగి రికవరీ రావటం, జిఎంఆర్ ఇన్ఫ్రాలో కూడా ఫ్రెష్ బయింగ్ రావటం, జీలో కూడా అనమాట ఇంకా ఎక్స్టెన్షన్ అవ్వటం సోనీ మర్జర్ కనమాట టైము, ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉండి స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. అదే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక సెలెక్ట్ గా చిన్న బ్యాంక్స్ లో కొన్ని బ్యాంక్స్ లో సియుబి అలాంటి వాటిలో షార్ట్స్ డెవలప్ అయినాయి. మేజర్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్, బంధన్ బ్యాంక్ వాటిలో కూడా షార్ట్స్ డెవలప్ అయినాయి, కాస్త కాన్షియస్ గా ఉండమని చెప్పేసి అంటారు. నిన్న కాస్త ఇండెక్స్ మేనేజ్మెంట్ కూడా జరిగిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గెయినర్స్ మనం చూస్తూ ఉంటే
హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ని రోజుల్లో పార్టిసిపేట్ కానీ అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ మేజర్ గా కంట్రిబ్యూట్ చేసినాయి నిన్న నిఫ్టీ గెయిన్ కనమాట. ఎందుకంటే రిలయన్స్ 1.34%, ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.7% పెరగటం కూడా చూసాం అనమాట. ఆ ఇండెక్స్ మేనేజ్మెంట్ లో మళ్ళా ఇవాళ ఎట్లా బిహేవ్ చేస్తుంది నిఫ్టీ అనేది చూడాలి. బట్ యాజ్ లాంగ్ యాజ్ 21,100 పైన ఉన్నంత సేపు సేఫ్టీ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. Q3 రిజల్ట్స్ ముందున్నాయి కాబట్టి కేర్ఫుల్ గా చూసి ఫ్రెష్ బైయింగ్ కూడా సెలెక్ట్ స్టాక్స్ లో బై చేయొచ్చు అని కూడా సజెస్ట్ చేస్తాను. ఓకే, ఇవాళ పేపర్ చదివే ప్రయత్నం చేయండి. ఎకనామిక్ టైమ్స్ 500 ఆన్లైన్ కూడా దొరుకుతుంది, ఇది పేపర్ బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈటీ 500 నాట్ జస్ట్ నెంబర్స్ అండి, 500 కంపెనీల నెంబర్స్ ఇచ్చారు. అది సార్ ఆ టేబుల్ వదిలేస్తే చాలా మంచి రైటప్స్ ఉన్నాయి, చాలా మంచి ఇన్పుట్స్ ఇందులో దొరుకుతాయి మనకు. ఫర్ ఇన్స్టెన్స్ మనందరం డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరిగిపోయాయి అనుకుంటున్నాం, కానీ ఇందులో డెస్పైట్ ఏ షార్ప్ ర్యాలీ కొన్ని పిఎస్యూస్ ఇంకా క్లియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. అందులో ఒకటి కొచ్చిన్ షిప్ యార్డ్, వీళ్ళకి విక్రాంత్ ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విన్ అయ్యే అవకాశం ఉంది అంటూ రాస్తున్నారు. మంచి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే మజగాన్ డాక్, ఇందులో ది ఓన్లీ కంపెనీ టు బిల్డ్ ఏ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ ఫ్రమ్ గవర్నమెంట్స్ ప్రాజెక్ట్స్ ఇన్ ది సెగ్మెంట్. ఇలా మనకు చక్కటి టిప్స్ కూడా దొరుకుతున్నాయి, సో డోంట్ మిస్ ఇట్. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ప్రసాద్ గారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. జీవితంలో ఎదగాలంటే అడ్వెంచరస్ మైండ్ ఉండాలి, ముందు చూపు ఉండాలి, నగరం విస్తరిస్తున్న వైపు పెట్టుబడి పెట్టాలి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ లింక్ రోడ్డుకు దగ్గరగా షాద్ నగర్ వైపున మన స్వర్గసీమ వారి సుఖేతనాల్లో కనీసం 33% ఆదా చేసుకునే అవకాశం. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యామిలీతో ఒక్కసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. పరిస్థితి ఏదైనా నా ప్రయాణం ఆగదు, ప్రతిరోజు తెలివిగా గెలుస్తాను. ఆ తెలివి పేరే ఇంట్రా. కొత్త టాటా ఇంట్రా V50 లో లభిస్తుంది ఎక్కువ లోడింగ్ స్థలం, దమ్మున్న ఇంజిన్ పవర్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, అదిరిపోయే డ్రైవింగ్ కంఫర్ట్, ఇంకా ఎన్ని సంవత్సరాలు నడిచినా ఎక్కువ రీసేల్ వాల్యూ. టాటా ఇంట్రా V50 పికప్, బరువు ఎంతైనా మోస్తుంది, రోజేదైనా గెలిపిస్తుంది. కొత్త సంవత్సరంలో అందరింట్లో కొత్త నగలు ఉండాలిగా. గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ మీ లలితలో ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5,000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. హ్యాపీ న్యూ ఇయర్. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. మంచి బనియన్ ఇవ్వండి. ఇది చూడండి. ఇదేంటి బనియన్ ఇంత రేటా? బాబో కస్టమర్ కి రామరాజ్ బనియన్ చూపించు. గుడ్ క్వాలిటీ, బెటర్ ప్రైస్, వావ్, బెస్ట్ బ్రాండ్. సరిగా చెప్పారు బ్రదర్. ఒకటి కాదు, ఒక బాక్స్ ఏ బిల్ చేయండి సార్. ఏం మ్యాజిక్ ఇది? అదే రామరాజ్ సక్సెస్. ఇన్నర్స్ ఫర్ విన్నర్స్, రామరాజ్ బనియన్స్. మోదీ ప్రభుత్వ హామీ, మహిళల కోసం పొగలేని వంటిల్లు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు. మా సంకల్పం వికసిత భారత్. తెలుగు మ్యాట్రిమోని వారి ఇంట్రెస్ట్ మ్యాచ్ ఫీచర్ ద్వారా మీ మ్యాచ్ ని కనుగొనండి. ఇప్పుడే తెలుగు మ్యాట్రిమోని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సంబంధం కరెక్ట్ అయినదైతే లైఫ్ హ్యాపీ ఎవర్ ఆఫ్టర్. డౌన్లోడ్ రెడ్డి మ్యాట్రిమోని యాప్. వై షుడ్ ఐ హైర్ యు సర్? నేను ఎలాంటి ప్రెషర్ అయినా హ్యాండిల్ చేయగలను. నేను బాడీ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ని. ఇతని దురద ప్రెషర్ కూడా హ్యాండిల్ చేయలేడు, ఇక పని ప్రెషర్ అయితే చెప్పక్కర్లేదు. బట్ డోంట్ వరీ, కొత్త డిక్సీ స్కాట్ దీని ఫ్రెష్ టెక్ ఫ్యాబ్రిక్ ఇస్తుంది మీకు అద్భుతమైన ఫ్రెష్నెస్ అండ్ కంఫర్ట్. జబర్దస్త్ డిక్సీ స్కాట్. లోన్ కోసం కొన్ని పత్రాలు తక్కువైతే ఏమవుతుంది? ఒకవేళ ఏనలాగా ఉద్దేశం మంచిదైతే అప్పుడు మీకు లోన్ దొరుకుతుంది. పిరమిల్ ఫైనాన్స్, మేము పత్రాల కన్నా మంచి ఉద్దేశం చూస్తాము. చాలా ఫాస్ట్ గా నడుస్తున్నావు అక్క. అరే నా స్పీడ్ మారలేదు, నువ్వు ఈ మధ్యలో అలసిపోతున్నావు. ఎముకలు నొప్పిగా ఉంటాయి. షీలా, నీ వయసు పైపడుతుంది, ఎముకలు కంప్లైంట్ చేస్తున్నాయి. నువ్వేమో పట్టించుకోవటం లేదు. 40 దాటిన తర్వాత రోజు షెల్కాల్ 500 తప్పనిసరి. షెల్కాల్ 500, దీని కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచి అలసిపోనివ్వదు. టెడ్డీని దోమలు కుట్టాయి, దీని కూడా డెంగ్యూ వస్తుంది. టెడ్డీకి చెప్పు, ఇంకా మన ఇంట్లో ఎవరికి డెంగ్యూ రాదని. నల్ల హిట్, ఇది దోమల్ని చంపి పడేస్తుంది, ఇంకా డెంగ్యూ నుండి కాపాడుతుంది. నల్ల హిట్. జాయ్ అలుకాస్ ఈ సీజన్ ని బిగ్ ప్రైస్ ఆఫ్ తో ప్రత్యేకంగా చేస్తుంది. బంగారం మరియు వజ్రాభరణాల వాల్యూ అడిషన్ పై ఫ్లాట్ 25% తగ్గింపు. ఇది అన్ని జాయ్ అలుకాస్ షోరూమ్స్ లో వర్తిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 15, 2024 వరకు మాత్రమే. రండి, ఈ సీజన్ నెలని జాయ్ అలుకాస్ తో గుర్తుండిపోయేలా చేసుకోండి. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. కొత్త పెయింట్,
పూర్తిగా ఫస్ట్ క్లాస్. చాలా ఖర్చు చేశాం కదా. ఆ, ఈ సంవత్సరం మేము దీపావళి షాపింగ్ కూడా చేయలేదు. ఏంటి, కానీ ఇది మాత్రం పొదుపు చేసే పెయింట్. షాపింగ్ వెళ్దామా? ఇండిగో ఎక్స్టీరియర్ ఎమల్షన్, ఇది బ్రహ్మాండమైన కవరేజ్ ఇస్తుంది. అంటే తక్కువ పెయింట్, ఎక్కువ అందం మరియు బాగా డబ్బు ఆదా. ఇండిగో ఎక్స్టీరియర్ ఎమల్షన్ గోల్డ్ సిరీస్, డబ్బు ఆదా చేసే పెయింట్. లేట్ అయితే తాతయ్య కోపం వస్తుంది, పద పద. భోగి మంటలో పాత్ర వేస్తే ఇంటికి మంచి వస్తాయి. అద్దం మీద కోపం ఇందులో వేస్తే ఇంటికి తిరిగొస్తుందా? తన్ని ద్వేషిస్తే మనకు కూడా ఒంటరితనమే కదా. పెద్దరికం క్షమించడంలోనే కదా నాన్న. పాతది వదిలితేనే కొత్తది ధరించగలం. షింగల్స్ యొక్క నొప్పి అంటే ఎన్నో మేకులు గుచ్చుకుంటున్నట్లు నొప్పి లేదా భరించలేనంత మంట రోజు అనుభవించవలసి వచ్చినప్పుడు 50 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ప్రతి ముగ్గురులోకరికి షింగిల్స్ రావచ్చు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ ద్వారా మీ వారిని షింగిల్స్ నుంచి రక్షించవచ్చు. షింగిల్స్ ఎలా నివారించాలి అనే దాని గురించి ఈ రోజే మీ వైద్యుణ్ణి సంప్రదించండి. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. సో ప్రసాద్ గారు, ఇవాళ జాయిన్ కారేమో అనుకున్నాను, లాంగ్ వీకెండ్, ఎటో ఏ ట్రిప్పులతోనే వెళ్తారు కదా నార్మల్గా అనుకున్నాను, కానీ జాయిన్ అయ్యారు, సంతోషం. ఇటు 500 లిస్టులోకే మళ్ళీ వెళ్తున్నాను నేను. చాలా కట్టుకుందాను ఎందుకో ఇవాళ. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ బై దిస్ రిపోర్ట్. ఈ ఏడాది టాప్ 500లో, నీటీ 500లో వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ చూస్తే REC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రైల్ వికాస్ నిగమ్, IRFC, వొడాఫోన్ ఐడియా, ఇవి టాప్ వెల్త్ క్రియేటర్స్గా వాళ్ళు చెప్పారు. అండ్ వెల్త్ డిస్ట్రాయర్స్ అదానీ టోటల్ గ్యాస్, ట్రాన్స్మిషన్, గ్రీన్ ఎనర్జీ అన్నీ అదానీ, అదానీ విల్మర్ అండ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్. సో ఈ సంవత్సరం రాబోయే 12 నెలలు ఎటువంటి వెల్త్ క్రియేషన్, ఏ PSUs కంటిన్యూ చేస్తాయా ఇదే పెర్ఫార్మెన్స్ని, లేదు నాన్ PSUs పెర్ఫామ్ చేస్తాయా? అంటే మనం ఎప్పుడు కూడా చెప్పాలంటే వసంత్, ఈ PSUs అనే బ్రాండ్ వేస్తే అందులో PSUs రకరకాలు ఉంటాయి కాబట్టి అన్నీ కలిపి ఒకే ఘాటన కట్టడం కష్టం. ఏ ఇండస్ట్రీ వెల్త్ క్రియేట్ చేస్తుంటే వెల్త్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కంట్రీకి ఉపయోగపడే వెల్త్ అంటేనేమో వాళ్ళు క్రియేట్ చేసిన అసెట్స్, లాంగ్ లాస్టింగ్ ఉండే అసెట్స్, బిల్డ్ చేసే అసెట్స్ కొన్ని, కానీ యూజువల్గా ఎకనామిక్ టైమ్స్ కానీ, మోతీరావు లోస్వామి కానీ, లార్జెస్ట్ వెల్త్ బిల్డర్స్ అంటే వాళ్ళు మాట్లాడేది ఇన్వెస్టర్ వెల్త్ బిల్డ్ చేసి, అంటే స్టాక్ ప్రైస్ ఏది పెరిగిందో దాన్ని వెల్త్ బిల్డర్స్ అంటారు. సో ఏది మనం క్లాసిఫై చేయాలి అంటే ఇన్వెస్టర్ వెల్త్ అనేది మన ఇన్వెస్టర్లకి, ప్రేక్షకులందరికీ బాగా ఆనందం వచ్చినా కానీ కంట్రీకి వెల్త్ క్రియేట్ చేసే అంటే మాత్రం PSUలో 100కి 100 పాళ్ళు ప్రయారిటీగా అగ్రభాగా నుండి తీరుతాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తున్న ఇంపెటర్స్ ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వడానికి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యనే చూస్తుంటే, ఇప్పుడు ఈ వీక్లో వచ్చిన న్యూస్లో చూస్తే వస్తాను, దాదాపుగా 1.3 లక్ష కోట్లు, అది కూడా ఏం చేశారు, క్యాపెక్స్ లోన్లు ఇస్తున్నారు స్టేట్స్కి. ఏమని 1.3 లక్ష కోట్లు స్టేట్స్కి క్యాపెక్స్ కోసం ఇంట్రెస్ట్ ఫ్రీగా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అంటే అర్థం ఏంటి, మేము ఖర్చు పెట్టడమే కాదు, మేమే ప్రయారిటీస్ సెట్ చేయడం కాదు, మీ స్టేట్స్లో మీరు కనుక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగేది లాంగ్ టర్మ్ వ్యూ సరిగ్గా దేశం కోసమో మీ రాష్ట్రం కోసం ఆలోచిస్తే కనుక అటువంటి వాటి కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాను అంటే, ఫ్రీగా పంచుతానంటే కాదు, చేస్తానంటే కనుక 1.3 లక్ష కోట్లు ఇస్తామని చెప్పారు ఒకటి. దానితో ఇంకా అడిషనల్గా కూడా ఏం చెప్పారంటే స్టేట్స్కి బారోయింగ్ కూడా ఇంకొద్దిగా పెంచి ఇంకో 60,000 కోట్లు కూడా మీరు కావాలంటే బారో చేయండి మార్కెట్ నుంచి, బట్ గో ఫాస్ట్, గో వెరీ ఫాస్ట్ అని అసెట్స్ బిల్డింగ్ అంటున్నారు. ఇది ఎంత మంచిదంటే లాంగ్ రన్లో ఎక్స్ట్రాడినరీ బేస్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ కనుక అవి తీసుకెళ్ళిపోయి తైలాలాగా పంచి పెట్టకపోతే. అట్లాగే ఇంకా కొన్ని పాజిటివ్ చూడాలంటే ప్రైవేట్ సెక్టర్ ఏమైనా వెనకాల ఉందా అని చూస్తే వసంత్ మీరు నేను అందరూ మనం చెప్తూ ఉంటాం పవర్ సెక్టర్ గురించి ఇప్పుడు బాగుంటుంది బాగుంటుందని, ఎందుకంటే అది దాని డిమాండ్ తగ్గే అవకాశమే ఉండదు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా కోవిడ్ వచ్చినా, అందరం భయపడుతున్నట్టుగా కోవిడ్ వచ్చినా కానీ పవర్ సెక్టర్కి డిమాండ్ తగ్గదు. అందులో ఇప్పుడు దాకా సిమెంట్ కంపెనీలో ఉన్న అంబుజా సిమెంట్ 6,000 కోట్లు పెడతానని, గ్రాసింగ్ కూడా వచ్చి దాదాపుగా $400 మిలియన్ అంటే దాదాపుగా 3,400 కోట్లు పెడతానని, అంటే పబ్లిక్ సెక్టర్కి పోటీగా ప్రైవేట్ సెక్టర్ కూడా పవర్ కలుపుతుంది కాబట్టి దిస్ ఇయర్ డెఫినెట్లీ అకార్డింగ్ టు మీ విల్ బిలాంగ్ టు పవర్ సెక్టర్, ఫస్ట్ పవర్ సెక్టర్, తర్వాతే మైనింగ్ అయినా ఏదైనా. ఎందుకంటే మైనింగ్లో రావాలి అంటే ఇంటర్నేషనల్ కమోడిటీస్, పవర్ ఈజ్ లోకల్ కన్సంప్షన్, లోకల్ ప్రొడక్షన్, కాబట్టి పవర్ సెక్టర్లో వచ్చినంత వెల్త్ క్రియేషన్ ఇంకా మిగతా వాటిలో ఉండే అవకాశం లేదు. దీనికి ఒక మైనింగ్ కంపెనీ కూడా జోడీ అవుతుంది ప్రసాద్ గారు, కోల్ ఇండియా.
కోల్ ఇండియా కూడా అవుతుంది, ఎందుకంటే దానికి రిలేటెడ్ టు పవర్ కాబట్టి ఖచ్చితంగా కోల్ ఇండియా కూడా వస్తుంది. యువర్ రైట్, ఐ స్టాండ్ కరెక్టెడ్ టు దట్ ఎక్స్టెంట్, ఓన్లీ కోల్ ఇండియా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను మనం చూడవలసింది ఎప్పుడు కూడా ఫ్యూచర్ చూడాలి అనుకుంటే గ్యారంటీగా మనకి అందరికీ కన్విక్షన్ లెవెల్స్ ఉన్నట్లు కొనుక్కోవడం ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కాకపోతే కొన్ని నెగిటివ్ న్యూస్ కూడా వస్తున్నాయి వసంత్ ఈ మధ్య కాలంలో. ఏంటంటే అంతకుముందు ఎప్పుడూ లేనట్లుగా ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి మనకి, ఇప్పుడు అంటే 5 ఇయర్స్ ఒకసారి వస్తూ ఉంటాయి అనుకోండి, నెక్స్ట్ ఏప్రిల్ మేలో ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఆ ఎలక్షన్ల మూలంగా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ స్లో చేయక తప్పనిసరి పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆ ఎలక్షన్ కోడ్ కనుక వస్తే కొత్తగా అనౌన్స్ చేయడం వీలు కాదు. దీనికి ఇంకా ముందే ఆల్రెడీ ఏం జరిగిందంటే, బహుశా ఎలక్షన్ టైం వచ్చినాక అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ హైవే ప్రాజెక్ట్స్ మొన్నటి వరకు బ్రహ్మాండంగా ఫాస్ట్గా అవార్డ్ చేస్తున్న కాంట్రాక్ట్స్ అన్ని స్లో అయిపోయి ఇప్పుడు చూస్తే దాదాపుగా లాస్ట్ 2 క్వార్టర్స్లో ఎన్నడు లేనంత లో లెవెల్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది ఈ నెలలో, నవంబర్ అండ్ డిసెంబర్ మంత్లో. అంటే దీనికి దేనికి ఇండికేషన్ అంటే, ఎలక్షన్లు వచ్చేటప్పుడు ప్రయారిటీస్ మారుతాయి, చివరికి గెలవటం ముఖ్యం కాబట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇవ్వకుండా ఆ ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు ఇంకో పాటలు బీహార్లో ఎంత ఇచ్చాను ఇందులో ఎంత ఇచ్చానని చెప్పుకోవడానికి ట్రై చేస్తారు, అది రావడానికి ఇంకో 6 నెలలు పడుతుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం కొద్దిగా స్లో అయ్యే ఛాన్స్ ఉంది. ఇంపాక్ట్ ఉంటుందా అది చెప్పండి, ఏమైనా నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ ఏమైనా ఊహిస్తా? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొద్దిగా స్లో అవటం మాత్రం తప్పనిసరిగా తప్పదు. ఓకే, లాస్ట్ లో మనం మాట్లాడేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ జోరు ఎట్లా ఉందో మనం చూసాము. ఎన్బిఎఫ్సీ మనం చూస్తే ఇప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ ఎట్లా పెరిగిపోయిందో కూడా చూస్తా వచ్చాము. అందులో ఆర్బీఐ మొన్న చేసింది ఎంత బ్రహ్మాండమైన పని చేస్తుందంటే, ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో చెప్పాలి. అన్ని బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే, బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఓకే. సో రాజేంద్ర గారు ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి ఈరోజు? ఐ థింక్ కన్సల్టేషన్ ఉంటే ఛాన్స్ ఉంటుందండి ఎక్కువ. సో నేను ఉదయం మనం మార్కెట్ స్టార్టింగ్ లో విటౌట్ క్లియర్లీ 20,950 ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేస్తే వన్ షుడ్ ట్రై టు బై అని. సో ఆ అడ్వైస్ మీద కొన్ని ఉంటే కనుక ఆల్రెడీ దే ఆర్ అప్ బై 200 పాయింట్స్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 21,337 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ, అండ్ మొన్నటి హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 21,593. సో ఇది రెసిస్టెన్స్ జోన్ లోకి వెళ్ళిపోతుంది ఒకవేళ 21,350 అలా వచ్చిందంటే కనుక. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ అయితే రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, బట్ 21,350-21,500 వస్తే కనుక అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా ట్రేడింగ్ పొజిషన్స్ లో డెఫినెట్లీ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మార్కెట్ మనకి మొన్నటి ఫాల్ తర్వాత అలాంటి స్టీప్ ఫాల్స్ ఇంకా ఫర్దర్ గా ఉంటాయని ఒక క్లూ అయితే మనకు వచ్చింది మార్కెట్ లో కాబట్టి. అండ్ రేంజ్ కూడా 21,800 నుంచి 20,800 షిఫ్ట్ అయింది కాబట్టి హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ ఆల్సో ఓకే. సో నేను నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాజ్ ప్రాబ్లీ బజాజ్ ట్విన్స్ కొద్ది నెగటివ్ గా ట్రేడ్ అయినప్పటికీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా నిఫ్టీ పాజిటివ్ లో ఉంటాయి దోహదపడ్డాయి. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. సో ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ కంప్లీట్లీ ఫిల్ చేయడం చూసాం. 46,886 అనేది ఒక కీ సపోర్ట్ అనుకున్నాం, నిన్న 46,919 దాకా కూడా రావటం చూసాం. అండ్ మ్యాసివ్ గా 47,850 అంటే ఆల్మోస్ట్ లోస్ నుంచి చూస్తే 800 పాయింట్స్ అప్ మూవ్ రావటం చూసాం. సో దిస్ వాట్ హ్యాపెన్స్ అంటే, ఇప్పుడు ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి ఇట్స్ ప్రిపేరింగ్. సో నా ఉద్దేశంలో 48,200 ఏదైతే ఉందో దట్ విల్ స్టాండ్ యాజ్ అ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి 400 పాయింట్స్ పైన అయితే కి ఆప్షన్స్ ప్లే అనేది చాలా ఎక్కువ జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఎక్సెప్ట్ ఫర్ యాక్సిస్ బ్యాంక్, బంధన్ అండ్ ఫెడరల్ తప్ప మిగతా కాంపోనెంట్స్ అనేవి కూడా దే డిడ్ వెల్. ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ నిన్న. అండ్ క్యాష్ లో మనం చూస్తే కనుక అగైన్ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ హౌ దే బౌన్స్ అంతా ఒక నిదర్శనం. సో మొన్న మార్కెట్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ పడినా కూడా లోకేష్ వాజ్ అప్ 5%, అండ్ నిన్న ఆల్మోస్ట్ మార్కెట్ పెరుగుతున్నప్పటికీ ఇట్ హాస్ బౌన్స్డ్ అగైన్ ఒక 7% దాకా. సిమిలర్లీ హెచ్బిఎల్ పవర్ ఏదైతే మొన్న ఫాల్ వచ్చిందో అది కంప్లీట్లీ రికవర్ అవడం చూసాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ హెరిటేజ్ అండ్ వన్ స్టాక్ విచ్ ఇస్ డిఫెన్స్ స్పేస్. సో బిఎంఎల్ ఏదైతే మనం లాస్ట్ వీక్ చెప్పడం జరిగిందో మొన్న అది 200 పాయింట్స్ పడి నిన్న అగైన్ 200 పాయింట్స్ బౌన్స్ అయింది. సో మనకి స్టాక్స్ గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే, స్టాక్స్ ఏవైతే స్ట్రెంగ్త్ ఉంటాయో చాలా స్పీడ్గా బౌన్స్ అవుతాయి అన్న ఒక ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఏవైతే ప్రాబ్లీ స్టాక్స్ పెరిగాయో ఆన్వార్డ్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా రిట్రేస్ అవటం చూసాం. సో ఐఎఫ్ఎల్లో నేను ఒక బీట్ అండ్ డౌన్ ప్లే చూసాం, బికాస్ మేబీ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో వాళ్ళ ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ ఉందన్న ఒక ఫీల్ తోటి. సో ఎఫ్ అండ్ ఓ స్పేస్లో కూడా అగైన్ ఇట్స్ అ సేమ్ థియరీ. సో నిన్న హిందుస్థాన్ కాపర్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావడం చూసాం అగైన్. సో దానిలో ఐ థింక్ వన్ షుడ్ కీప్ ఎన్ ఐ ఆన్ దట్. సో ఏమవుతుందంటే స్టాక్ ఇలా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కొద్ది ఫిజిల్ అవుట్ అయ్యి కన్సాలిడేట్ అయినా కూడా మేబీ ఒక డిప్స్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు యాడ్, ఎందుకంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై
196 అండ్ నిన్న ఆల్మోస్ట్ డిసైసివ్లీ బ్రేక్అవుట్ రావటం చూసాం. అఫ్కోర్స్ మొన్న కూడా 212 వెళ్ళినప్పటికీ నేను అగ్రెసివ్ గా వాల్యూమ్ తోటి అయింది 6.5 crores వాల్యూమ్ తోటి. సో ఈ స్టాక్ మేబీ డిప్స్ వస్తుంది డెఫినెట్లీ, మార్కెట్ బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి కాబట్టి అరౌండ్ 200 to 184 మధ్యలో అట్లీస్ట్ 6 months వ్యూ ఉంటే వన్ షుడ్ అక్యుమిలేట్ హిందుస్థాన్ కాపర్. ఓకే, అండ్ ఐపీఓ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల హంగామా కొనసాగుతోంది. ఆర్బిజెడ్ జ్యువెలర్స్ 17 times సబ్స్క్రైబ్ అయింది ఫైనల్ డే. హ్యాపీ ఫోర్జింగ్స్ 82 times సబ్స్క్రైబ్ అయింది. క్రెడో బ్రాండ్స్ 52 times అండ్ ఆజాద్ ఇంజనీరింగ్ ఐ థింక్ ఇవాళ క్లోజ్ అవుతుంది 11.1 times సో ఫార్. సో హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఫర్ ఆల్ దీస్ ఐపీఓస్. అఫ్కోర్స్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్స్ కూడా బాగానే సబ్స్క్రైబ్ అవుతున్నాయి, బట్ రిటైల్ పోర్షన్స్ అంతకంటే ఎక్కువ అవుతున్నాయి. ఇది ఎంత మనీ ఎంత లిక్విడిటీ చేజ్ చేస్తుంది. అండ్ ఆర్బిజెడ్ జ్యువెలర్స్ 17 times అయింది. మొన్న మోతీ సన్స్ జ్యువెలర్స్ రికార్డ్ స్థాయిలో 150 times ఓవర్ సబ్స్క్రైబ్ కావడం చూసాం. ది జ్యువెలర్ స్పేస్ ఈజ్ స్లోలీ గెటింగ్ ఇన్ అడిషన్ టు సో మెనీ సెక్టర్స్, జ్యువెలర్ సెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఇన్వెస్టర్స్ అటెన్షన్ని డ్రా చేస్తుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ లిస్టెడ్ స్పేస్లో కళ్యాణ్ జ్యువెలర్స్, టీబీజెడ్, టైటన్, సెన్కో గోల్డ్, రాధికా జ్యువెలర్స్, స్కై గోల్డ్, పీసీ జ్యువెలర్స్ ఇలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అందరూ కూడా జ్యువెలర్స్ స్టాక్స్ ఏమున్నాయని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. వైభవ్ గ్లోబల్, పీసీ జ్యువెలర్స్ అఫ్కోర్స్ ఈజ్ ఏ మనకు చాలా పేడ కళలు మిగిల్చిన కంపెనీ. మిగతా అన్నీ కూడా దే హ్యావ్ క్రియేటెడ్ వెల్త్ ఫర్ ది ఇన్వెస్టర్స్. అలా అని చెప్పేసి ఏ కంపెనీ పేరు చివర జ్యువెలర్స్ అని ఉంటే ఆ కంపెనీ పట్టుకొని వెళ్ళడొద్దు. అండ్ ది స్పేస్ ఈజ్ గోయింగ్ టు డీపెన్. ఇంకా భవిష్యత్తులో గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతాయి, వీళ్ళందరికీ ఇన్వెంటరీస్ ఏ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి ఒక చక్కటి గోల్డ్ ప్రైస్ అప్రిసియేషన్ ఒక మంచి అవకాశం అవుతుంది. ఇవన్నీ జ్యువెలర్ కంపెనీస్ పట్ల మార్కెట్లో వ్యక్తం అవుతున్న ఇంట్రెస్ట్కి కారణం. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. 21,305 కనిపిస్తుంది, ఒక 40-50 points పాజిటివ్ ఓపెనింగ్ మనకు మార్కెట్లో ఇవాల్టి నిఫ్టీకి సంబంధించి కనిపిస్తుంది. బట్ మోర్ దాన్ దట్ మిడ్ స్మాల్ క్యాప్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి. లొకేష్ మెషిన్స్ ఇవాళ 2 రోజుల ర్యాలీ తర్వాత ఇవాళ కూడా కంటిన్యూ అవుతుందా? స్టాక్స్లో ఉండి రకరకాల ఫేజెస్ ఆఫ్ జర్నీ ఉంటుంది. ఒకటి ఫస్ట్ బిగినింగ్, ఆ తర్వాత అక్యూములేషన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి మళ్ళీ స్టాక్లో డిక్లైన్ ఉంటుంది. ఈ స్టాక్ లాస్ట్ 75 డేస్లో 200 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడున్న 90% పెరిగింది. 380 రూపీస్ వరకు వచ్చింది. సో ఇప్పుడు ఇది అక్యూములేషన్ జోన్లో ఉంది, ఇక్కడ నుంచి ఎక్కడో డిస్ట్రిబ్యూషన్లోకి వెళుతుంది. ఆ ఫేజ్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో అక్యూములేషన్లో ఉన్నంతకాలం పరుగు పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. సో స్టేజ్ 2 అంటాం మనం. ఇప్పుడు స్టేజ్ 2లో ఉందన్నమాట లొకేష్ మెషిన్స్ స్టాక్ ప్రైస్. సమ్ వన్ ఈజ్ అక్యూములేటింగ్, సమ్ పీపుల్ ఆర్ సమ్ ఇంట్రెస్టెడ్ పార్టీస్, సమ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉన్న కొంతమంది ఇండివిజువల్స్ బహుశా అక్యూములేట్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ జనరల్గా ఏమైనా ఫండ్స్ అక్యూములేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా కారణం కావచ్చు, స్టాక్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ రిటర్న్స్ ఇచ్చింది. మనం ఈ ప్లాట్ఫామ్ మీద కుటుంబరావు గారు మొదలు మన అందరం దీని గురించి ఎన్నోసార్లు మాట్లాడాం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? సార్ రవిశేఖర్ ఫ్రమ్ బెంగళూరు. అడగండి రవిశేఖర్. సార్ నా దగ్గర మెడ్ ప్లస్ 820లో ఉన్నాయి సార్. ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఆర్ఈసి, ఐ మీన్ 80% ప్రాఫిట్స్. ఓకే. సో కెన్ ఐ బుక్ ది ప్రాఫిట్స్ హియర్? ఆర్ఈసీలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? మెడ్ ప్లస్. ఐ విల్ ఆస్క్ వన్ అదర్ కొన్నాను. ఈ రెండు స్టాక్స్ గురించి మాట్లాడదాం, మెడ్ ప్లస్, ఆర్ఈసీ. కుటుంబరావు గారు, ఆర్ఈసీ డెఫినెట్లీ ట్రైలింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డ్ చేయమని అంటారండి, ఎందుకంటే స్టాక్ అనమాట టోటలీ న్యూ జోన్ లో ఉంది. న్యూ హైస్ కంటిన్యూస్ గా ఫామ్ అవుతా, హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్ అనమాట. అండ్ సేఫ్ బెట్ కూడా, పవర్ సెక్టర్ కి ఫైనాన్సింగ్ కాబట్టి పెద్ద రిస్క్ ఏమి లేదు, హోల్డ్ అని అంటాను. మెడ్ ప్లస్ మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే కనుక ఎక్స్పాన్షన్ చేశారో దాని రిటర్న్స్ వస్తున్నాయా లేదా అనేది ఈ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ అయితే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫార్మసీ దగ్గర నుంచి డయాగ్నోస్టిక్స్ కి స్ప్రెడ్ అయ్యి వీళ్ళ ఓన్ జనరిక్ మెడిసిన్స్ కూడా అనమాట ఎక్కువగా సప్లై చేయటం కానీ ఇవన్నీ చూస్తున్నాం. వెదర్ దే ఆర్ ఏబుల్ టు సస్టైన్ మార్జిన్సా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సెప్టెంబర్ ఆల్రెడీ లాస్ట్ చూపించారు, జూన్ కూడా లాస్ట్ చూపించారు. మార్కెట్ నీడ్స్ సమ్ రిజల్ట్స్ అనమాట. ఓన్లీ టాప్ లైన్ పెరిగితే మార్కెట్ చూడదన్నమాట.
బాటమ్ లైన్ కూడా చూస్తుంది కాబట్టి స్లైట్లీ ఆన్ వీకర్ సైడ్ మెట్ ప్లస్ ఉంటుంది అని చెప్పేసి అనుకో. ఓకే, ఎందుకంటే ఒకటి ఎక్స్పాన్షన్ కారణం అయి ఉండొచ్చు వాళ్ళ లాసెస్కి, రెండోదండి మెట్ ప్లస్ని ఒక విషయంలో అభినందించి తీరాలి. ఇప్పటికీ ఆన్లైన్ ఫార్మసీలు అన్ని డిస్కౌంట్లు తగ్గించేశాయి, కొన్ని అయితే ఇప్పుడు 7% డిస్కౌంట్ ఇస్తున్నాయి కొన్ని డ్రగ్స్ మీద, మ్యాక్సిమమ్ ఈజ్ 15%, అది కూడా ఎక్కడో ఒకటి ఎరా ఇస్తున్నాయి. బట్ మెట్ ప్లస్ ఈజ్ కంటిన్యూయింగ్ విత్ ఇట్స్ 20% డిస్కౌంట్స్. ఇది కన్జ్యూమర్స్గా మనం అభినందించాల్సింది, బట్ కంపెనీ షేర్ హోల్డర్స్కి ఇది వర్త్, ఇది పనికిరాదు. దే హ్యావ్ టు బీ ప్రూడెంట్ అండ్ షో ప్రాఫిట్స్, బెటర్ ప్రాఫిట్స్, అప్పుడే షేర్ హోల్డర్స్ రివార్డ్ దక్కుతుంది. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం సార్, నా పేరు బాబు రెడ్డి, నేను హైటెక్ సిటీ నుంచి మాట్లాడుతున్నాను. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఉంది, నా దగ్గర లెమన్ ట్రీ నేను 20% ప్రాఫిట్ లో ఉన్నానండి. ఓకే, అది ఎంత ఫేర్ ప్రైసు, ఇప్పుడు అమ్మాలా లేకపోతే ఎప్పుడు అమ్మాలి, ఒకటి. రెండోది గేట్ వే డిస్ట్రిక్ట్ పార్క్ అనేది ఇప్పుడు మనం బై చేయొచ్చా? ఓకే, రాజేంద్ర గారు లెమన్ ట్రీలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? 20% ప్రాఫిట్ లో ఉన్నారు. ఇంక షుడ్ హోల్డ్ ద పొజిషన్ అండి, ఎందుకంటే హోటల్ షేర్స్ అని దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ప్రాబ్లీ ట్రేలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే హోటల్ స్టాక్స్ కూడా చాలా హ్యూజ్ రన్అప్ వచ్చింది లాస్ట్ 6 మంత్స్లోనే, 72 నుంచి 118 దాకా పెరగటం చూసాం. అఫ్ కోర్స్ ఇన్ ది ఆల్ టైమ్ హై 126 దాకా కూడా వెళ్ళింది 4 మంత్స్ బ్యాక్. సో కన్సల్టేషన్ ఫేజ్లో ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా. ఆ రేంజ్ అనేది 100 to 130 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇఫ్ ఈజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ హోల్డ్ అని అంటాను, మేబీ 130-140 మధ్యలో పార్షియల్ ప్రాఫిట్స్ ఆర్ టేక్అవుట్ ద క్యాపిటల్ అని చెప్పచ్చు. ప్రసాద్ గారు, గేట్వే డిస్ట్రీ పార్క్స్ ఫండమెంటల్ ఎలా ఉంది, కొనుక్కోవచ్చు ఇక్కడ? ఫండమెంటల్ గా బాగానే ఉందండి, కాకపోతే దిస్ ఇస్ ఫుల్లీ ప్రైస్, ఇది మాత్రం నా లెక్క ప్రకారం ఆయన కొనుక్కోవాల్సిన అవసరం లేదు. లాజిస్టిక్స్ కి ఫ్యూచర్ బాగుంది, గేట్వే డిస్ట్రీ పార్క్స్ డౌట్ ఏమీ లేదు, బట్ అకార్డింగ్ టు మీ ఇట్ ఇస్ ఫుల్లీ ప్రైస్, ఇట్ ఇస్ నాట్ వర్త్ బయింగ్ అట్ దిస్ ప్రైస్. ఓకే, అవాయిడ్ గేట్వే డిస్ట్రీ పార్క్స్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. విజయవాడ మాట్లాడుతున్నాను, శర్మ అండి. నమస్తే అండి, అడగండి. హట్కో హిందుస్థాన్ కాపర్ 250 రూపాయలు హోల్డ్ చేస్తున్నాం అండి, 2000 షేర్లు ఉన్నాయి, ఒక్కొక్కటి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, ఇంకా వెయిట్ చేయొచ్చా? హట్కో హిందుస్థాన్ కాపర్ కుటుంబరావు గారు హోల్డ్ చేయొచ్చా? రెండు కూడా ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తానండి. నిన్న మార్నింగ్ కూడా మనం చెప్పడం జరిగింది, హట్కోన్ అనమాట ఫాలోన్ పబ్లిక్ ఆఫరింగ్ తర్వాత ర్యాపిడ్ గా ఎట్లా పెరిగింది, మళ్ళా కరెక్ట్ అయ్యి కూడా తిరిగి కన్సాలిడేట్ అవుతుంది. డెఫినెట్లీ 130-140 లెవెల్స్కి వెళ్ళే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయండి. హిందుస్థాన్ కాపర్ మార్నింగ్ ఇందాక రాజేంద్ర గారు టెక్నికల్స్ కూడా చెప్పినట్టు అనమాట, న్యూ జోన్ లోకి వెళ్ళింది, ఇప్పుడు న్యూ టెరిటరీలోకి వెళ్ళింది అనమాట. కాబట్టి ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని డెఫినెట్లీ రెండిట్లో ప్రాఫిట్ రన్ చేయటమే సూటబుల్ అంట. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. శివరామ్ అండి. ఇప్పుడు ఈ శాట్ జడ్జిమెంట్ వచ్చింది కదండి కార్మిక కేసులో. కార్వి కేసులో అవును సాటర్డే వచ్చింది, కరెక్ట్. నా షేర్స్ ప్లెడ్జ్ చేసినవి, ఇప్పుడు ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నానండి, ఏం చెయ్యాలి ఏంటి? నేనైతే అసలు ఫాలో కావట్లేదు నా కార్వి కేసుని. మన అనలిస్టులు ఎవరైనా ఫాలో అవుతున్నారా? అంటే కార్వీలో వచ్చిన కేసు ఏం లేదండి, అది సెబీ ఇచ్చినటువంటి ఆర్డర్ని రిజెక్ట్ చేయటువంటి అర్థం ఏంటంటే బ్యాంకుల దగ్గర నుంచి ఇన్వెస్టర్లు కనెక్ట్ ఇచ్చేయండి అని సెబీ ఆర్డర్ ఇవ్వడంతో బ్యాంకులందరికీ బ్యాండ్ పడిపోయింది అనుకున్నాము మనం, అందరికీ ఇన్వెస్టర్లు కనెక్ట్ ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చెప్పింది, ఎన్ఎస్సీని సెబీని కూడా మీరు కట్టిన డబ్బులు మీరు ఎవరు ఇవ్వడానికి అని చెప్పింది. అది కరెక్ట్గా చెప్పాలంటే న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఆస్తి కుదువ పెట్టే ఆస్తి ఎవరిది వాళ్ళ సొంతదైందో లేదో చూపకుండా ఇచ్చినా కూడా ఇచ్చింది. ఏదైనా ఇంపాక్ట్ ఏంటంటే బ్యాంకులకు లాభం, ఇన్వెస్టర్లకు వచ్చే లాభం అయితే ఎక్స్ట్రా ఉండదు. అంత ముందు దాకా నష్టం పోయిందేమో అనుకున్న వాళ్ళకి కొద్దిగా వస్తుందేమో, కానీ బ్యాంకులకి యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇండస్ట్రీ బ్యాంక్ ఈ మూడింటికి మాత్రం దీని మూలంగా అంతకుముందు ప్రొవిజన్ పెట్టిన లేనంతా కూడా వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దట్ ఈస్ ఎ గుడ్, ప్రొవైడెడ్ సెబీ కంటెస్ట్ చేయకపోతే 99% సుప్రీంకోర్టుకి వెళ్తారండి మరి గ్యారంటీగా. కాబట్టి అంత తొందరగా ఆగుద్దని నేను అనుకుని ఎక్కడితో ఎక్కడితో ఎమ్మటే మాత్రం రిజాల్వ్ కాదు, బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బ్యాంక్స్ కెన్ రీరైట్ ప్రొవిజన్స్ రైట్ బ్యాక్ చేయొచ్చు. సో బ్యాంకులకు కొద్దిగా లాభం ఉంటుంది. ఓకే, బ్యాంకులు లాభపడతాయి కానీ ఇన్వెస్టర్లకు అంతగా ఏమీ ప్రయోజనం లేదు ఈ జడ్జిమెంట్ వల్ల. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. గ్రఫైట్ ఇండియా 446 దగ్గర ఉన్నా అండి. ఏదండి? గ్రఫైట్ ఇండియా. గ్రఫైట్, ఓకే. గ్రఫైట్ ఇండియా 446 దగ్గర 250 స్టాక్స్ ఉన్నాయండి, అది హోల్సేల్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు?
ఇప్పుడు మరి గ్రాఫైట్ హోల్డ్ చేయొచ్చా? గ్రాఫైట్ అంటే హోల్డ్ చేయమనే చెప్తానండి, ఎందుకంటే రిపీటెడ్గా మనం చెప్తున్నాం కూడా. రీసెంట్ వాళ్ళ ఎక్విజిషన్ కూడా ఒకటి చాలా మంచి ఎక్విజిషన్ చేశారు కాబట్టి డెఫినెట్లీ స్టాక్ ఎక్కడి నుంచి కూడా జంప్ అయ్యే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. క్లియర్లీ హోల్డ్ అంటాను. ట్రైలింగ్ స్టాప్ అంటామా? ఇప్పుడు ఆల్రెడీ 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, బట్ స్టిల్ లో పీఈ స్టాక్. ట్రైలింగ్ స్టాప్ షుడ్ బి అరౌండ్ 480 అట్లా పెట్టుకున్నాను అనమాట, హోల్డ్ చేయమంట. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, టీవీ ఫైవ్ అండి, అడగండి. టీవీ ఫైవ్, మీ పేరేంటి? నా పేరు అజయ్ అండి. అజయ్, అడగండి అజయ్. నేను ఐఆర్సిటీసీలో ఉన్ను, టాటా స్టీల్లో స్టాక్స్ హోల్డ్ చేస్తున్నాను. సో అది అలానే ఇంకా ఉంచాలా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి? ఇప్పుడు ఎంత ప్రాఫిట్స్లో ఉన్నారు మీరు? నేను ఐఆర్సిటీసీలో 20,000 ఏమో ప్రాఫిట్లో ఉన్నాను. టాటా స్టీల్, టాటా స్టీల్లో చాలా తక్కువనే ఉన్నాయి స్టాక్స్, 100 స్టాక్స్ ఏమో ఉన్నాయి నాకు అంతే. నేను 122 దగ్గర కొన్నాను. 122లో కొన్నారు. రాజేంద్ర గారు, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? టెక్నికల్గా ఎలా ఉన్నాయి ఐఆర్సిటీసీ? ప్రాబ్లమ్ మొన్న 2 డేస్ నుంచి కూడా అది ఒక హ్యూజ్ అప్ మూవ్ రావటం చూసాం అండి. సో మంత్ ఎండ్ కనుక 918 అంటే 920 పైన క్లోజ్ అయింది అంటే కనుక ఆల్ టైమ్ హై అయితే ఉందో 1280 దాకా నెక్స్ట్ 6 మంత్స్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్ ఆన్, లేదు ఈస్ కంఫర్టబుల్ విత్ ద 27 ప్రాఫిట్ అనుకుంటే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ ఈస్ అడ్వైజబుల్. సో ఇక్కడ 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని ట్రైలింగ్ స్టాప్ కూడా పెట్టుకోమని సజెస్ట్ చేస్తారు. కొద్దిగా దూరం ఉన్నప్పటికీ 740 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ 918 పైన మంత్ ఎండ్ క్లోజ్ అయితే 1280 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, నిఫ్టీ 21,270 పాయింట్ల దగ్గర మనకు కనిపిస్తుంది, ఒక 15-20 పాయింట్ల లాభం మాత్రమే. బ్యాంక్ నిఫ్టీ ఇన్ఫ్యాక్ట్ నష్టాలతో ఓపెన్ అయింది, 20 పాయింట్స్ 22-25 పాయింట్స్ నష్టాలు కనిపిస్తున్నాయి. బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆబ్వియస్లీ బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. దేర్ ఆర్ డెఫినెట్లీ బ్రాడర్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. 2,180 స్టాక్స్ లాభాలతో 316 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. సో వన్ మోర్ డే ఫర్ మిడ్ క్యాప్స్. మిడ్ క్యాప్ ఇండెక్స్లోనే మనకి ఎక్కువగా లాభాలు అనేది కొనసాగుతున్నాయి. ఏ స్టాక్స్? ఆల్ కార్గో లాజిస్టిక్స్ పెరిగింది 7% అండ్ ఎల్ఐసి పెరిగింది 6%. కుటుంబారు, ముందే తెలుసా మీకు ఎల్ఐసికి ఇలాగ 10 ఇయర్స్ ఎక్స్టెన్షన్ వస్తుందని? మీరు ముహూర్త రోజు రికమెండ్ చేశారు, అక్కడ నుంచి చక్కగా పెరిగింది ఎల్ఐసి. తర్వాత వీగార్డ్ కుటుంబరావు చెప్పండి. ఎల్ఐసిలో ఒక్కటండి సింపుల్ స్ట్రాటజీ తోటి కూడా అప్పుడు చెప్పడం జరిగింది, ఎందుకంటే ఇప్పుడు హిండెన్బర్గ్ ఇన్సిడెంట్ అప్పుడు ఎల్ఐసి ఎక్కువ హోల్డ్ చేస్తుంది, అదానీ స్టాక్స్ అని హ్యామర్ డౌన్ చేశారు. ఆ తర్వాత మళ్ళా అదానీ స్టాక్స్ పెరిగిన తర్వాత ఎల్ఐసి పెరగాల్సిందే, అనుకున్నంత పెరగల ఇనీషియల్లీ, కాబట్టి టోటల్లీ రికవర్ అయింది. అండ్ సెకండ్ ఏంటంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇదివరకు పిఎస్యూస్కి ఎక్కడైతే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేజర్ హోల్డింగ్స్ ఉన్నాయో దాని డైవర్స్ట్మెంట్కి ఆల్రెడీ టైమింగ్స్ ఇచ్చారు. ఇది వరకు కూడా అనమాట 3 ఇయర్ టైం అనుకున్నది అనమాట, 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి అట్లా చేయటం చూసాం. కాబట్టి ఎల్ఐసి కూడా ఐపీఓ అయ్యి జస్ట్ 1.5 ఇయర్ అయింది, ఇట్ వాస్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇప్పటికే పెర్ఫామ్ చేయకపోతే ఇక గవర్నమెంట్ మీద ఏం చేయాలో అది చేస్తారు. అందుకని ఎల్ఐసి 50 రూపాయలు పెరిగింది, ఇవాళ 6% పెరిగింది. కేన్స్ టెక్నాలజీస్ పెరిగింది 4%, వీగార్డ్, సిమెన్స్, ఎంఆర్పిఎల్, స్వాన్ ఎనర్జీ, నాల్కో, పిరమల్ ఫార్మా 132. దిస్ ఇస్ వన్ మోర్ ఐడియా ఫ్రమ్ కుటుంబరావు ప్రైమరీలీ అండ్ ఆల్ ఆఫ్ అస్. తర్వాత 361, ఐటీఐ, అదానీ గ్యాస్, జేఎంఆర్ ఇన్ఫ్రా, జిఐసి, ప్రెస్టీజియస్ షేడ్స్, ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. లూజర్స్ లిస్ట్లో ఓకే, ఖైతాన్, నో దిస్ సంథింగ్ రాంగ్, ఇవి చిన్న స్టాక్స్ అన్నీ వస్తున్నాయి. రాజేంద్ర గారు, ఎనీ ట్రేడింగ్ ఐడియా? ఐ మీన్ ఆర్గానిక్స్ ఒకటి బాగా పెరిగింది ఈరోజు, దట్స్ వన్ నోటబుల్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది కెమికల్ స్పేస్. యా రాజేంద్ర గారు, ఇన్ఫాక్ట్ అదే నేను కూడా చెప్పబోతున్నానండి. నిన్న ఆల్మోస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మనం చూస్తే కనుక హ్యూజ్ వాల్యూమ్ తోటి పెరిగింది స్టాక్. దీని యావరేజ్ మనకి 1 లాక్ 1.5 లాక్ అయ్యేది, నిన్న 64 లాక్స్ వాల్యూమ్ అయింది అండ్ ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ ఇంకా పైకి వెళ్తుంది. సో నా ఉద్దేశంలో దిస్ ఇస్ వన్ స్టాక్ టు బై అని అంటాను ఇమీడియట్లీ. దో మనకి నిన్న ఆల్మోస్ట్ 1020 నుంచి 1200 ఆల్మోస్ట్ 20% పెరిగింది, బట్ స్టిల్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ వన్ షుడ్ బై, ఎందుకంటే ఈ స్టాక్ ప్రీవియస్ హై ఏదైతుందో 1400 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మనం హైలో కాట్ అవుతే కనుక 50% ఇక్కడ కొని అండ్ సెకండ్ 50% 1160 వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు బై ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 1400. ఇక నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ కన్సాలిడేషన్లో ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది.
ఇన్ఫాక్ట్ ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఫిల్ అవటం చూసాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో అది కూడా ఫిల్ అవటం చూస్తాం. నా ఉద్దేశంలో ఇట్ వుడ్ బి అన్ ఇన్సైడ్ బార్, యూనో మొన్నటి బార్ ఏదైతే ట్యూస్డే రోజు బిగ్ సెల్ ఆఫ్ వచ్చారో, వెనస్డే రోజు బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం, ఇన్సైడ్ బార్ లోనే టుడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో స్టే పుట్ అని అంటారు ఇండిసెస్ వరకు అయితే. ఐ థింక్ ఇండివిజువల్ స్టాక్స్ లో మేబీ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కూడా కొంచెం కిందకు వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై 1050 or 1060 ఆ రేంజ్ లో, అండ్ 1180-1200 ఏదైతే ప్రీవియస్ స్టాప్ ఉందో అది కపుల్ ఆఫ్ వీక్స్ లోనే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ స్టాక్ ఆఫ్ ది డే అయితే ఎల్ఐసి, ఎందుకంటే చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఇందులో స్ట్రక్ అయ్యారు. వాళ్ళకి ఒక ఎగ్జిట్ అనండి, వాటెవర్ ఎవరైనా ఇంకా వీ వుడ్ లైక్ టు కంటిన్యూ అంటే అది వేరే విషయం, బట్ ఎగ్జిట్కి ఒక మంచి ఆపర్చునిటీ. లోకేష్ మెషిన్స్ 371 రూపీస్ నిన్నటి లెవెల్ దగ్గరే కంటిన్యూ అవుతుంది. ఇక మెయిల్ చూద్దాం. కృష్ణ, ఆయన హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈజ్ ఇట్ రైట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ఫండ్ యాజ్ ది డిఫెన్స్ స్టాక్స్ ఆర్ ఆల్రెడీ ర్యాలీ అయిపోయాయి కాబట్టి ఇక్కడ హైయర్ లెవెల్స్ ఎంటర్ అయినట్టు అవుతుందా? ప్రసాద్ గారు. అవుతుంది, అందులో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. నేను డిఫెన్స్ సెక్టర్ యాక్చువల్గా చూడటం జరిగింది. చూడటం చూస్తే ప్రస్తుతం నాకు డిఫెన్స్ సెక్టర్లో పడుతున్న షేర్లు అన్నింటిలో చూస్తే ఉండే మెజగాండ్ ఒకటే రీజనబుల్ స్కోప్ టు గ్రో కనపడుతుంది ఇక్కడ నుంచి. అది ఆల్రెడీ మీరు వాళ్ళ ఇంట్రొడక్షన్లో చెప్పారు. అది చెప్తే మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా చాలా తక్కువ, అంటే లేట్ అంటే రకరకాల కంపెనీలు అన్నీ చూశాను, అందులో ఒకటే 30% స్కోప్ ఉంది. సో ఫుల్లీ ప్రైస్ టైంలోకి వెళ్ళిపోయి మీరు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి రేట్లు తగ్గితే క్షేమ పుట్టినట్టు కూడా ఉండదు, మీకోసం ఏమి స్పెషల్లీ చేయరు. సో ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ఐడియా టు గెట్ ఇన్ టు డిఫెన్స్ నౌ. ఓకే, తర్వాత జగదీష్ హైదరాబాద్ నుంచి, జిఎంఆర్ ఇన్ఫ్రా ఉన్నాయి 40 రూపాయల్లో, ఇప్పుడు 53 అయిపోయింది. జిఎంఆర్ పవర్ అయి ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్స్ అర్బన్ ఇన్ఫ్రా అయితే 70+ ఉంది. యా, సో హోల్డ్ చేయమంటారా జిఎంఆర్ పవర్? పవర్ కూడా హోల్డ్ చేయమంటుంది, ఎందుకంటే స్మార్ట్ మీటర్ రన్ అప్ తోటే పెరిగిన స్టాక్ అనమాట, సస్టైన్ అవుతుంది కూడా హయ్యర్ లెవెల్స్. 52 వీక్ హైస్ టచ్ అవుతున్న స్టాక్ అని అమ్మకూడదండి, ఎందుకంటే కంగారేం లేదు, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటారు. 56 ఇస్ ద 52 వీక్ హై, ఇప్పుడు ఆల్రెడీ 55 ఉంది స్టాక్. ఇక్కడ నుంచి కూడా నేను అనుకుంటాం పోస్ట్ డిసెంబర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ కెన్ గో అప్ టు 67-68 అని చెప్పేసి కూడా టాక్ ఉంది, హోల్డ్ అండ్. ఓకే, అలాగే ఆయన దగ్గర జీఈ పవర్ ఉన్నాయి 173లో, ఇప్పుడు 221 రూపాయలు అయిపోయింది. సో పవర్ థీమ్ అనేది ఇందాక ప్రసాద్ గారు అన్నట్లు అతిపెద్ద థీమ్గా కాబోతోంది, కాబట్టి హోల్డ్ చేయొచ్చా దీన్ని? కొంచెం ఓవర్ ప్రైస్ స్టాక్ అండి జీఈ పవర్ అనమాట, డెఫినెట్లీ. కాబట్టి ప్రాఫిట్స్లో ఉంటే కనుక ఒక ట్రైలింగ్ స్టాక్ పెట్టుకుని ప్రాఫిట్ ప్రొటెక్ట్ చేసుకోమని చెప్పాను. డాక్టర్ పివిఎన్ రావు, పవర్ ఇండస్ట్రీస్లో ఉన్నట్లో ప్రాబ్లీ ఉన్నట్లో వీకెస్ట్ స్టాక్స్ తీసుకుని కొనుక్కున్నట్టుగా కనపడుతుందండి. దానికన్నా కూడా పవర్ ఇండస్ట్రీ చూడాలంటే జిఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ భారత్ ఫోర్జ్, బిఎఫ్ యూటిలిటీస్, టారెంట్ పవర్ బాగున్నాయి. కానీ బట్ ఆయన చెప్పిన రెండు కంపెనీలు పవర్ సెక్టర్లో వీక్ సెక్టర్, వీక్ స్టాక్స్. ఎన్టీపీసీ, ఎస్జేవిఎన్ అది కూడా గుర్తుంచుకోవాలి. రెండు లాస్ట్ మెకింగ్. యా, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎస్జేవిఎన్, టాటా పవర్, టారెంట్ పవర్, ఇలా అద్భుతమైన ఆణిముత్యాలు ఉన్నాయి మనకు. డాక్టర్ పివిఎన్ రావు, ఆయన ఇప్పుడు గవర్నమెంట్ 200,000 కోట్లతో హైవే ప్రాజెక్ట్స్కి బిడ్స్ ఇన్వైట్ చేస్తుంది కాబట్టి ఈ సమయంలో ఇన్ఫ్రా స్టాక్స్ మీద దృష్టి పెడతారట, ఎటువంటి స్టాక్స్ సజెస్ట్ చేస్తారు? అదే చెప్పానండి, 200,000 కిలోమీటర్ల లాటం సంగతి దేవుడు ఎరుగు. 6 నెలల్లో అన్నిటికన్నా లోయెస్ట్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ అవార్డ్ చేసింది ఈ మధ్యలో కాలంలో. ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి నెక్స్ట్ 6 మంత్స్ to 1 year లో మాత్రం మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో విపరీతమైన లాభాలు రావడానికి అవకాశం తక్కువ. కారణాలు రెండు, ఒకటి ఆర్డర్స్ ఫ్లో అవటం, రెండోదేమో ఆల్రెడీ ప్రైసెస్ అన్ని కూడా రన్అప్ అయిపోయి ఉంటాం. సో ఈ టైంలో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి ఎక్కువ వెళ్తాను అంటే కొద్దిగా రిస్కీ. అయినా కాదు నాకు అది అందులో ఉన్నట్లేదు మంచిది చెప్పండి అంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లతో సంబంధం లేకపోయినా కానీ కొద్దిగా గొప్ప చెప్పాలి అంటే సిమెంట్ ఇండస్ట్రీ స్టాక్స్లో కంటే బెటర్, బికాస్ సిమెంట్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా సిమెంట్ ఈస్ బెటర్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 6 to 9 months. మై సజెషన్ ఫ్రమ్ ది సిమెంట్ ఇండస్ట్రీ లోకల్ కంపెనీ సాగర్ సిమెంట్స్, చక్కగా ఆంధ్ర సిమెంట్స్ని కూడా ఎక్వైర్ చేసి మంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి ముందుకు వెళ్తున్న కంపెనీ, దట్ కుడ్ బి వన్ గుడ్ ఐడియా. టీసీఏ ఎక్స్ప్రెస్, వెంకట టాగోర్ వైజాగ్ నుంచి, టీసీ ఎక్స్ప్రెస్ ఉన్నాయంట 1456లో, ఇది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా లేదు సెల్ చేయొచ్చా? లాంగ్ టర్మ్ అంటే ప్రస్తుతానికి చూస్తే మాత్రం 1400 నుంచి ఇంకా పెరగడానికి అయితే గ్యారంటీగా ఛాన్స్ ఉందండి. అందులో
ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇది వరల్డ్ కంపెనీ విచ్ ఇస్ స్టేబుల్ మార్జిన్స్, అంటే ఎప్పుడు కూడా ఎటువంటి కంపెనీలో మీకు ఉండటం మార్జిన్ ఎక్స్పాన్షన్ రాదు, మీరు ఇన్నోవేషన్ గా కొత్త ప్రోడక్ట్ కనుక్కోలేరు, బల్క్ వాల్యూమ్ పెరిగితేనే వస్తుంది. కాబట్టి ఇందులో లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి అంటే అన్లిమిటెడ్ గ్రోత్ ఛాన్స్ ఉన్న కంపెనీలోకి వెళ్ళాలి, కానీ ఇటువంటి కంపెనీలో లాంగ్ టర్మ్ అనే మాట మాట్లాడటం మంచి పద్ధతి కాదు. మీకు లాభాలు వచ్చినప్పుడు బుక్ చేసుకోవాలి, అది కనుక నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు 1500 దాటితే నా లెక్క ప్రకారం యూ షుడ్ గెట్ అవుట్ అండ్ మూవ్ ఇన్ టు సమ్ లాంగ్ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఉన్న కంపెనీ ఇండస్ట్రీలోకి వెళ్ళడం బెటర్. ఓకే, సమయం అయిపోయింది కానీ లాస్ట్ మెయిల్ చదువుతాను. విజయ్ రేఖ కర్నూలు నుంచి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాత్ర ఆన్లైన్, అశోక బిల్డ్కాన్, లాంగ్ టర్మ్ కోసం 3 స్టాక్స్ తీసుకుంటారట, తీసుకోవచ్చు. నాకైతే యాత్ర, అశోక బిల్డ్కాన్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిస్థితి ఏంటి కుటుంబరావు? అంటే పిఎస్యు బ్యాంక్ అనే కానీ పిఎస్యు బ్యాంక్ స్పెషల్లో దేర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే కూడా. బట్ రీసెంట్లీ వాళ్ళది కూడా ఎఫ్పిఓ అయింది, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అయింది. ఇట్ వాస్ అరౌండ్ 111 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ సక్సెస్ఫుల్ గా చేయగలిగారు కాబట్టి గోల్డ్ చేయమంటాను. మేబీ స్టాక్ అరౌండ్ 140-150 లెవెల్స్ కి ర్యాలీ కావచ్చు. ఓకే, 3 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చు. కొనుక్కోవచ్చు, రైట్. సో మిగతా 2 స్టాక్స్ని తప్పకుండా డిప్స్లో కొనుక్కోండి. యాత్ర ఆన్లైన్ చాలా లిస్టింగ్ తర్వాత చాలా అండర్ పర్ఫామ్ చేసింది. మేబీ సమ్ టైమ్ ఆన్వర్డ్స్ ఎక్కడో ఒక చోట ఆ కంపెనీ కూడా పార్టిసిపేట్ చేయక తప్పదు. అండ్ దే ఆర్ మోస్ట్లీ B2B సెగ్మెంట్ మీద ఫోకస్ చేసే ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ, రైట్. రే, ఇక కార్యక్రమాన్ని ఇక్కడతో ముగించి అందరికీ లాంగ్ వీకెండ్ కోసం వీడుకోలు పలుకుతున్నాం. మళ్ళీ PYT మార్కెట్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.